సీఎం కేసీఆర్ 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా స్థానిక జోగిపేటలోని బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో డిగ్రీ కాలేజ్ ఆవరణలో స్థానిక నేతలు మున్సిపల్ అధికారులతో కలిసి కోటి వృక్షాచరణలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆందోల్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎంపీ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ నేడు చరిత్రలో సుదినంగా అభివర్ణించారు. తెలంగాణకు చెట్టులా నీడనిచ్చే వ్యక్తి కేసీఆర్ 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అంతటి మహనీయుని పుట్టినరోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షాచరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున గుప్తా, కౌన్సిలర్లు, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సాధించిన కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మా ఆందోళన ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాం. జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు ఇచ్చిన కోటి వృక్షాక్షరంలో భాగంగా మేము కూడా మా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈరోజు చెట్లను నాటడం జరిగింది. ప్రకృతిని పరిరక్షించాలి, అది మనల్ని రక్షిస్తుంది అనే నినాదంతో ఏదైతే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు అండగా ఉంటున్నారో, కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమైందో, కేసీఆర్ గారితోనే రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధి పదంలోకి ముందుకు పోతుందో, మనకు కూడా కేసీఆర్ లాంటి వాడు, కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు కూడా ఓ చెట్టు లాంటి వ్యక్తి, నీడలాంటి వ్యక్తి, అతను కూడా ఇట్లాంటి జన్మదినాలు అనేకం చేసుకోవాలని చెప్పి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరోసారి మా ఆందోళన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.